ఈ వీడియోలో నేను కందపులుసు మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. కందపులుసు మనం ఇలా ప్రిపేర్ చేసుకుంటే కనుక చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. మనకి ఈ సీజన్లో కంద అనేది చాలా ఎక్కువగా దొరుకుతుంది. ఇక్కడ నేను ఒక కంద ముక్క తీసుకున్నాను, ఒక హాఫ్ ముక్క తీసుకున్నాను అన్నమాట. దీన్ని వచ్చేసి ఇలా కొంచెం పెద్ద సైజ్ పీసెస్లో కట్ చేసుకుని వాటర్లో వేసుకొని దీంట్లో జామాకులు వేసుకోవాలి. కంద అనేది మనకి డైరెక్ట్గా వండుకుంటే మనం తిన్నప్పుడు దురద వస్తుంది అన్నమాట మనకి. అది లేకుండా మనం ఇలా జామాకులు అనేవి వేసుకుని ఉడకబెట్టుకోవాలి. ఈ ముక్కల్ని మనకి కొంచెం చాక్తో గుచ్చితే దిగేలాగా ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈలోపు మనం కర్రీలోకి మసాలా ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం మిక్సీ జార్ తీసుకొని దీంట్లో ఒక స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ ధనియాలు వేసుకోవాలి. తర్వాత మనం ఒక 3 పెద్ద సైజ్ ఆనియన్స్ తీసుకొని ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. అలాగే ఒక 10-12 వెల్లుల్లిపాయలు, చిన్న అల్లం ముక్క తీసుకొని వీటిని అన్నింటినీ మిక్సీ జార్లో వేసుకుని ఇలా పేస్ట్ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలన్నమాట. తర్వాత చింతపండు నానబెట్టుకోవాలి. మనకి కొంచెం పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుని దీన్ని ఇలా పులుసు చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత మనం కర్రీ ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. మనకి ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని దీంట్లో ఆయిల్ వేసుకుని నేను ఫస్ట్ పచ్చిమిర్చి వేసి వేయిస్తున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో వచ్చేసి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా, ఆనియన్ పేస్ట్, దీన్ని వేసేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టి ఉంచుకున్నాం కదా కంద ముక్కల్ని, వాటిని కొంచెం మనకి ఏ సైజు కావాలితే ఆ సైజులో కొంచెం చిన్న సైజుగా కావాలితే కట్ చేసుకొని వీటి పైన తొక్కు ఉంటుంది, తొక్కు అంతా తీసేసుకొని ఒకసారి క్లీన్ చేసేసుకొని మంచి వాటర్తో వీటిని వచ్చేసి ఈ మసాలా వేగిన తర్వాత దీంట్లో వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను కొంచెం చిన్న సైజులో కట్ చేసుకున్నాను. ఇప్పుడు ముక్కలు వేసిన తర్వాత మూత పెట్టి కొంచెం సేపు మగ్గనివ్వాలి. తర్వాత దీంట్లోకి మనకి కర్రీకి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను. అలాగే కారం కూడా వేసుకోవాలి, మనకి ఎంత సరిపడా ఎంత కావాలంటే అంత కారం కూడా వేసుకొని ఒకసారి కలిపిన తర్వాత దీంట్లోకి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు పులుసు ఉంది కదా, దాన్ని కూడా వేసేసుకోవాలన్నమాట. మనకి టేస్ట్కి సరిపడా చింతపండు పులుసు వేసేసుకోవాలి. ఇవన్నీ వేసేసుకున్న తర్వాత మనకి ఒకసారి కలిపేసుకుని మూత పెట్టుకొని మనకి పులుసు దగ్గరికి వచ్చే వరకు ఉడికించుకోవాలన్నమాట. ఇప్పుడు అన్నీ వేసుకున్నాను కదా, దీన్ని మూత పెట్టుకొని మనకి పులుసు మనకి ఎలా ఉండాలంటే ఇలా మనకి తీసుకుంటే ఇలా గరిటె చారుగా ఉన్నట్టు పులుసును ఉడికించేసుకుని లాస్ట్లో కొత్తిమీరతో సర్వ్ చేసేసుకుంటే పైన వేసేసుకొని కొత్తిమీర దించేసుకుంటే మనకి చాలా టేస్టీగా ఉండే కంద పులుసు రెడీ అయిపోయింది. ఇది మనకి సేమ్ టేస్ట్ వచ్చేసి చేపల పులుసు లాగా ఉంటుందన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది కంద పులుసు ఇలా ప్రిపేర్ చేసుకుంటే, చాలా టేస్ట్ బాగుంటుందండి. ఈ కార్తీక మాసంలో కంద పులుసును ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది.